ఫ్యాక్టరీలో ఓ ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం జరగగానే దాంట్లో ఎవడో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఎవడదో కులం యాడ్ చేసి రెడ్ అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చౌదరి అయితే నేను తెలుగుదేశం పార్టీ, ఇట్లా ఎవడ అధికారంలో ఉంటే వాళ్ళకి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వాళ్ళ కులాన్ని బేస్ చేసుకుని ఇష్యూని డైవర్ట్ చేసేసుకోవడం, ఇదొక సహజ సిద్ధమైన పరిణామం. ఇంతే తప్పించి పరిష్కారం చచ్చినా చెయ్యరు. బేసిక్గా భయం ఏంటంటే అన్ని రకాలైనటువంటి సిస్టమ్, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఆడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది జరగాలి అంటే, అవన్నీ సరిగ్గా అమలు చేయాలంటే ప్రతి పరిశ్రమకి ఇప్పుడు అయ్యే ఖర్చుకి అడిషనల్గా చిన్న పరిశ్రమ అయితే 1 కోటి, పెద్ద పరిశ్రమ అయితే 10 కోట్ల రూపాయల వరకు పడుతుంది. సేఫ్టీ ఆడిట్ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులు జోక్యం చేసుకుని ఈ ఆడిటింగ్ మీద దృష్టి సారించినాయి. అప్పుడు ఏంటి, సినిమా థియేటర్లో నుంచి షాపింగ్ మాల్స్లో నుంచి బయటకు రావడానికి వేరే దారి కూడా ఉండేది కాదు, అట్లాంటి ఏర్పాట్లు చేయించినాయి ఖచ్చితంగా. ఇప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో ఈ తగవులాట్లు, ఈ చచ్చిపోవడాలు జరుగుతూనే ఉంటాయి. నిన్న ఒక్క పరిశ్రమదే హైలైట్ అయింది, ఆ తర్వాత 2 ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాయి. బట్ అవి పెద్ద ఇన్సిడెంట్లు కాదు కాబట్టి లైట్ తీసుకున్నారు, కానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. మెయిన్ సమస్య ఏంటంటే సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం సమస్య ఒక ఎత్తు అయితే, అంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని తగ్గడం ఒక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే అసలు ఆ సేఫ్టీ మెజర్స్ చెక్ చేసే స్టాఫ్ ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సేఫ్టీ చూసి పర్యవేక్షించి చెక్ చేసి సమాధానాలు చెప్పగలిగినటువంటి స్టాఫ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో ఒకటవ వంతు కూడా లేరు. మరి ఎవడు చూస్తాడు, ఎవడు చెప్తాడు, ఉరకనే డిజైన్లో చెప్పుకోవడం తప్పించి ఏమీ లేదు. ప్రస్తుతం దీని మీద దృష్టి సారించుకోవాల్సినటువంటి అవసరం బాబు సర్కార్ మీద ఉంది.